మీ ఊరు మీరే అద్భుతం చేయగలుగుతారు. మీ దగ్గర సంపద ఉంది, ఊరు జనాభా ఎంత సర్పంచ్ గారు? ఈ మొన్ననే మాట్లాడిన అంజయ్య ఊళ్ళు ఎంతమంది ఉంటారో 2600. మళ్ళీ అడుగుడు ఈ డైలాగు, ఊరు జనాభా ఎంత ఉంటుంది అంజయ్య? లేదు 2300. 2600 అని ఆయన అడిగిండు, 2600 అని ఆయన చెప్పగానే లేదు 2300 అని ఈయన చెప్తున్నాడు. మళ్ళీ ఇంత దానికి అడుగుడు ఎందుకు? అదే నువ్వు చెప్తే అయిపోదా? అది సరే, ఇక్కడ ఉంటే ఎందరు? రెండు వేల 600 మంది గ్రామాల జనాభా, 300 మంది హైదరాబాద్ ఉంటారు, ఇక్కడ ఉండరు. 2300 దాకా ఇక్కడ ఉంటారు. ఉంటారు. ఒక మాట చెప్తున్నాను నేను మీకు, ఇంతమంది పట్టు పడితే ఆగుతుందా? ఈ పట్టు కాదు, అది ఆగదు, ఇది పోదు. ఇదే జరుగుతుంది. ఇట్లా ప్రతి గ్రామంలో 7 గ్రామ సభ పెడితే ఆడ ఈ డైలాగులు కొడుతుంటాడు పోశెట్టి. వాసల మరి ప్రజలే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు మీరు బాగా సోచాయించాలి. చోర్ 1 నంబర్. ఊళ్ళో వచ్చి మీ ఊళ్ళో పెళ్లి చేసుకొని పోవాలి. అగో అంత బ్రహ్మాండంగా కొట్టురు చెప్పండు ఏందట? ఈ రోడ్లు బీటని జరిగి సక్క ఊళ్ళో వచ్చి మీ ఊళ్ళో పెళ్లి చేసుకొని పోవాలి. మీరు ఎవరు ఏం చేయగలుగుతారు? మీ స్తోమత ఏంది? మీ లెక్కేంది? మొత్తం జిల్లా కలెక్టర్ గారు లెక్క తీస్తారు. మరి ప్రతి ఇంటి చరిత్ర రాస్తారు. ఈ మనిషి ఆ మనిషి కాదు, అందరిది. ఎవరికి గిల్లు లేదో వాళ్ళకి గిల్లు కడదాం, అంతే. ఎవరికి ఏది అవసరమో అది చేద్దాం. చేద్దాం. ఏమేమి కొత్త పద్ధతులు నేర్పానో నేర్పుదాం. నేర్పాలి సార్, కొత్త పద్ధతులు అయితే నేర్పాలి. ఎందుకంటే మొత్తం అడవి పంట ఆకు అలం తింటుర్రు. అన్నం ఎట్లా తినాలి, అంగి ఎట్లా తొడుక్కోవాలి, నాగరికత నేర్పు.